హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. హైదరాబాద్లో ఒక 14 ఏళ్ళు ఉన్న ఒక అమ్మాయి ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది. అసలు ఆమె డీటెయిల్స్ ఏంటి, ఎందుకు ఆమె అలా చేయాల్సి వచ్చింది సార్? యా, తూర్పు గోదావరి జిల్లా నుంచి రాయుడు వెంకటేశ్వర్లు అనే ఒక ఆయన ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. మియాపూర్లో కేవీఆర్ టవర్స్లో ఉంటున్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, సంజన మోహిత్. ఈ సంజన అనే పాప 14 ఏళ్ళు, 10th క్లాస్ చదువుతుంది. తను మొన్న ఫ్రైడే ఎప్పట్లాగే మార్నింగ్ లంచ్ బాక్స్ తీసుకొని బై మమ్మీ అనేసి స్కూల్కి వెళ్ళింది. ఈవినింగ్ 5 గంటలకు వచ్చింది. ప్రెషప్ అయింది. మమ్మీ నేను కాసేపు పడుకుంటాను అని రూమ్లోకి వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళి లాక్ పెట్టుకుంది. సరే పడుకుందేమో పాప, మామూలుగా ఒక్కోసారి అలసిపోయేసి వచ్చి పడుకుంటుంది, అలాగే పడుకుందేమని ఏమి అనుకుంది. తర్వాత గంట అయింది, 2 గంటలైంది, తీయట్లేదు. ఏం ఇంతసేపు పడుకుంది, ఏమైందని తలుపు తడితే తలుపు లోపల నుంచి ఏం సౌండ్ రాలేదు. దాంతో భయపడి హస్బెండ్కి ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చి పక్కింటి వాళ్ళు తీసుకొని తలుపులు కొట్టారు. కొడితే లోపల ఫ్యాన్కి వేలాడతాం. ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ అప్పటికి చనిపోయిందని హాస్పిటల్ చెప్పారు. ఆ లెటర్లో ఏముందంటే, అమ్మ నాన్న, నాకు స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంది, నేను దీన్ని భరించలేకపోతున్నాను, అందుకని ఈ పని చేస్తున్నాను, ఐ లవ్ యూ అని రాసింది. సో ఇది ఇప్పుడు వాళ్ళు అది చూసి భయంకరంగా ఏడుస్తున్నారు ఇద్దరు. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచాము, స్ట్రెస్ ఏదైనా ఉంటే మాకు చెప్పచ్చు కదా, ఇలా ఎందుకు చేసుకున్నావు తల్లి అని ఏడుస్తున్నారు. దీని మీద ఇప్పుడు మొత్తంగా చర్చ జరుగుతుంది, ఎందుకు ఇలా చేసిందని. గత కొంతకాలం ముందు కూడా సాయి దీప్తి అని ఇంకొక అమ్మాయి మల్కాజ్గిరిలో, ఆ అమ్మాయి అయితే ఫీజు అడిగారని స్కూల్లో అవమానంగా ఫీల్ అయ్యి ఆ అమ్మాయి చనిపోయింది. ఇలాగే అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, అంటే ప్రధానంగా పేరెంట్స్ పిల్లల మీద ప్రెజర్ పెంచుతున్నారనేది ఒక ఆరోపణ. నిజానికి పేరెంట్స్ మీద కూడా ప్రెజర్ ఉంది ఇవాళ. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది కాస్ట్లీ అయిపోయింది, ప్రైవేటైజేషన్ కమర్షియలైజేషన్ అయిపోయింది ఎడ్యుకేషన్. ఇంతకుముందు ప్రైవేటైజేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడే కొత్తగా ఏమి ఇప్పుడు రాలేదు, ఇప్పటి నుంచో కూడా ఉన్నాయి, కానీ ఇంత కమర్షియలైజ్ లేదు ప్రైవేట్ స్కూల్స్. వాళ్ళు కూడా కొంత, ఇప్పుడు నేను చదువుకున్నది కూడా మా ఊర్లో 1930 నుంచి స్కూల్ ఉంది, అది ప్రైవేట్ స్కూలే. ప్రైవేట్గా ఒక జమీందారు వాళ్ళు అక్కడ పెట్టారు స్కూలు. మాకెప్పుడు ఫీజులు లేవు, మామూలు నా గవర్నమెంట్లు ఎంత ఉండే అంతే ఉండేవి. వాళ్ళు ఒక ఎడ్యుకేషన్ ఇద్దాము అన్న దీంతో వాళ్ళు నడిపారు, కొంత ఫండ్ని దీనికోసం కేటాయించి నడిపేవాళ్ళు. కమర్షియల్ లేదు అంటే దీంట్లో విద్యార్థుల నుంచి ఫీజులు లేకపోతే డొనేషన్లు తీసుకొని తాము సంపాదించాలనే ఒక ధోరణి అప్పుడు ఉండేది కాదు. ఇది లేట్ 90స్లో స్టార్ట్ అయింది, ఎర్లీ 90స్, లేట్ 90స్లో. ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో యాక్చువల్గా కమర్షియలైజేషన్, దాని తర్వాత ఆంధ్రాలో బాగా బలంగా వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఫీజులు కడుతున్నాం కాబట్టి పిల్లలు చదువుకోవాలన్న ప్రెజరు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉంటే అంత ప్రెజర్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు అంత ఫీజులు కట్టరు. ఏదో మామూలుగా చదువురా అని ఎప్పుడో ఒకసారి తిట్టడం కొట్టడం చేస్తారు పేరెంట్స్, అంతకంటే ఉండదు. ఇక్కడ ఏమైపోయిందంటే ఇటు బోత్ సైడ్స్, స్కూల్ నుంచి కూడా ప్రెజర్ ఉంటుంది. స్కూల్లో వాళ్ళకి రిజల్ట్స్ కావాలి, వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది. రిజల్ట్స్ ఉంటేనే ఎక్కువ మంది చేరుతారు, ఎంత ఎక్కువ మంది చేరితే అంత డబ్బులు వస్తాయి. సో ఇటువంటి మోడల్, ఎడ్యుకేషన్ మోడల్ ఒకటి డెవలప్ అవ్వడం అనేది ప్రధానమైన సమస్య. దీంట్లో పేరెంట్స్ని కూడా బాధితులే. మామూలుగా చాలామంది పేరెంట్స్ని తిట్టేసి ఊరుకుంటారు. ఇది సిస్టమ్, అది ఈ సిస్టమ్ని మార్చకుండా పేరెంట్స్ని తిట్టి లాభం లేదు. సో అందువల్ల ఏమైందంటే, పేరెంట్స్ ప్రెజర్ చేయడం మొదలు పెడుతున్నారు. మేము ఇంత ఫీజులు కడుతున్నాము, నువ్వు చదవకపోతే ఎలాగా, ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయింది. మొన్న కూడా నేను వాకింగ్ పోతుంటే ఒక ఆయన వాళ్ళ కొడుక్కి క్లాస్ వ్యక్తి వెళ్తున్నాడు, ఇప్పటికి 3 లక్షలు అయిందిరా నీకు, ఏం చేస్తున్నావు నువ్వు, ఫీల్ అవుతున్నావు. సో డబ్బుకి లింక్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఆ బాధ భయం ఉంటుంది పేరెంట్స్కి, నేను ఎంతో కష్టాలు పడి ఏమేమో చేసి నీకు ఫీజులు కడుతూ ఉంటే నువ్వు ఫెయిల్ అవుతావు ఉంటే ఎలాగా అన్నది వాళ్ళ పెయిన్ మేజర్గా. ఈ మోడల్లోకి వెళ్లకుండా ఉండాలంటేమో పిల్లలు రేపు పొద్దున చదువుకోకపోతే వాళ్ళే నిందించవచ్చు, నువ్వు నన్ను మంచి స్కూల్స్లో చేస్తుంటే నేను అమెరికా వెళ్ళి ఉండేవాడిని కదా, నువ్వు నన్ను ఇది చేసావని రేపు వాళ్ళే కూడా నిందిస్తారు. అందువల్ల ఇది ఒక, ఈ మోడల్లో వచ్చిన దీంట్లో అందరూ బాధితులే, పేరెంట్స్ బాధితులే, పిల్లలు బాధితులే.
కాకపోతే ఏంటంటే పిల్లలు నీ పేరెంట్సే ఇది ఆలోచించాలి, పేరెంట్స్లోనే కొంత మార్పు రావాలి. అంటే ఈ మోడల్లోనే ఉన్నా కూడా ప్రెజర్ అనేది విపరీతంగా పెట్టకుండా వాళ్ళ మీద. అన్నిటికంటే మన పిల్లలు ఇంపార్టెంటు, పిల్లలు ప్రాణాలతో ఉండడం, వాళ్ళు చక్కగా ఉండడం ఇంపార్టెంటు. చదువు అనేది మెల్లగా రావాలి, వాళ్ళకి తగిన ఫీల్డ్లో వాళ్ళని డెవలప్ అవ్వని అన్న ఒక ఓపిక పేరెంట్స్కి ఉండాలి. కానీ కంపారిజన్ దీంట్లో పక్కింటోళ్ళు, తెలిసిన వాళ్ళు, బంధువులు వాళ్ళు ఇలా చదువుతుంటే మనం మన పిల్లలు అనే ఒక కాంపిటీషన్లోకి వెళ్ళిపోతున్నారు. అది ఆలోచించాలి. నేను గతంలో కూడా చెప్పినాను, పిల్లలకి సంబంధించి మామూలుగా సైకాలజిస్టులు 4 T's అని చెప్తారు. 4 T. 4 T's అంటే టాకు, ట్రస్ట్, టచ్, టైమ్. ఈ 4 T's పాటించాలని. అంటే వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, అంటే వాళ్ళతో ఆడుకోవాలి కాసేపు, ఏదన్నా టైం స్పెండ్ చేయాలి ఏదో ఒక రకంగా. 2, టాక్, వాళ్ళతో కూర్చోబెట్టుకొని మాట్లాడాలి, ఏం చేస్తావు ఈరోజు, ఏం చేస్తున్నావు వాళ్ళ, అంటే వాళ్ళ ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలి. వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళ ఫీలింగ్స్ అంతా ఎక్స్ప్రెస్ చేస్తారు, దాని నుంచి నువ్వు గ్రహించవచ్చు. వాళ్ళు కొంతమంది పిల్లలు స్ట్రైట్గా చెప్పరు, నాకు టెన్షన్ ఉంది, ప్రెజర్ ఉందని చెప్పరు, కానీ ఇండైరెక్ట్గా మాట్లాడించే కొద్దీ ఎక్స్ప్రెస్ చేస్తారు. తర్వాత టచ్ అంటారు, పిల్లల్ని కూడా హగ్ చేసుకోవడం, వాళ్ళని తాకడం, తలని మరడం. ఇది ఈ టచ్ వల్ల ఒక భరోసా, ఒక నమ్మకం, మన కంటూ ఉన్నారు అన్న ఒక ఫీలింగ్, వాళ్ళకి ఒక సూతింగ్ ఫీలింగ్ కలుగుతుంది అనేది సైకాలజిస్టులు చెప్పేది. 2, ట్రస్ట్ చేయాలి వాళ్ళని, వాళ్ళు మాట్లాడేది నమ్మాలి. ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు తెలిసినా నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు దొంగవి, నువ్వు అది ఇదని వాళ్ళు నిందించకూడదు. వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తున్నారు అనేది ఆలోచించాలి. అంటే ఎప్పుడైనా పిల్లలు ఎందుకు అబద్ధం చెప్తారు, నిజం చెప్తే తిడతారేమో, నిజం చెప్తే మనల్ని ఏమైనా ఇట్లా అంటారేమో అనేసి అబద్ధం చెప్తారు. ఆ వాతావరణాన్ని మారిస్తే నిజమే చెప్తారు. నిజం చెప్పినా కూడా నేనేమన్నాను, ఓకే దాన్ని చర్చిద్దాము, నిజం చెప్తే మాకు కరెక్ట్గా అర్థమైతే నేను కూడా నీకు హెల్ప్ చేయగలను అనే వాతావరణం తీసుకురావాలి. కానీ వాళ్ళు నిందించకూడదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు దొంగవి, ఇట్లా చెప్పకూడదు వాళ్ళని. సో ఈ అందుకని ఈ 4 T's కానీ పాటిస్తే పిల్లలు చక్కగా ఉంటారు అనేది సైకాలజిస్టులు, చైల్డ్ సైకాలజిస్టులు చెప్పేది. 2, వాళ్ళు ప్రెజర్ ఫీల్ అవుతుంటే ఆ స్కూల్ను మార్పించడం, అట్మాస్ఫియర్ అంటే ఎన్విరాన్మెంట్ని మార్చాలి అనేది కూడా చెప్తారనమాట. సో ఇప్పుడు ఈ పాప ప్రెజర్ ఫీల్ అయ్యింది కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది వీళ్ళ ఇంట్లో. ఒకవేళ చేస్తుంటుంది ఆమె, ఖచ్చితంగా అమ్మాయి చేస్తుంటుంది, వేరే పద్ధతిలో చేస్తుంటుంది, అది వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే పేరెంట్స్ కూడా మనం టైం, ఇప్పుడు నేను చెప్పిన 4 T's పాటించాలంటే పేరెంట్స్కి ముందు టైం ఉండాలి కదా. వాళ్ళతో పిల్లలతో ఆడుకోవాలంటే పేరెంట్స్కి టైం ఉండాలి కదా. పేరెంట్స్ కూడా పరుగుల్లో ఉంటారు, ఉద్యోగాలు, పరుగులు, ఇదొక అవిశ్వాస సర్కిల్లోకి వెళ్ళిపోయింది. సో దీనివల్ల పేరెంట్స్ కూడా టైం స్పెండ్ చేయలేరు, వాళ్ళని అర్థం చేసుకోలేరు, వాళ్ళు కూడా ప్రెజర్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. దీనివల్ల ఇటువంటి చిన్న పిల్లలు 14 అంటే ఎంత టీనేజ్ వయసు అది. సో ఆ వయసులో చనిపోతే ఎంత పెయిన్ ఉంటుంది, ఎన్ని కలలుగా ఉంటారు ఆ పాప గురించి. సో ఇదేంటంటే పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ తీసుకోవాలి, పేరెంట్స్ కూడా తమ సమస్యల్ని చర్చించాలి, పిల్లల్ని ఇది చేయాలి. అది లేకుండా స్కూల్స్లో కూడా ఈ కొంత గవర్నమెంట్లో కూడా ఆలోచించాలి. ఇటువంటి ఒక భయంకరమైన పోటీని ప్రోత్సహించడమే ఇదిగా పరుగు పందెం లాగా అయిపోయింది ఎడ్యుకేషన్ అనేది. ఈ ప్రెజర్ని తట్టుకోలేక ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకోవడం, ఇంటి నుంచి పారిపోవడం. నేను గతంలో కూడా చెప్పాను, స్వాతి అనే ఆర్గనైజేషన్కి మేము ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసాం, ప్లాట్ఫామ్ నెంబర్8 అని యూట్యూబ్లో ఉంటుంది. అదేంటంటే ఇళ్లలో నుంచి పారిపోయి రైల్కి వచ్చేసి రైల్వే స్టేషన్లో స్ట్రీట్ కిడ్స్గా మారిపోయే పిల్లల గురించి మేము చేసిన డాక్యుమెంటరీ అనమాట. సో అందులో మేము చేస్తున్నప్పుడు కూడా మేము సైకాలజిస్టులను కూడా కలిసాము. అప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఇదే అనమాట, అంటే ఎడ్యుకేషన్ ప్రెజర్ వల్లే ఎక్కువ మంది పిల్లలు పారిపోతున్నారు. వాళ్ళ డేటాలో కూడా అది ఎక్కువ ఉంది. ఈ ఎడ్యుకేషన్ ప్రెజర్ని తీయాలంటే పేరెంట్స్ ప్రధానమైన రోల్ వహించాలి. పేరెంట్స్ వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళు క్లాస్కి ఫస్ట్ రావాలని ప్రతి ఒక్కరు అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది, ఒకరే కదా ఫస్ట్ అంటే వస్తారు. కాబట్టి అది అర్థం చేసుకొని వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్, మెంటలీ అండ్ ఫిజికలీ. వాళ్ళు ప్రశాంతంగా చదువుకోవాలి, కానీ విపరీతమైన ప్రెజర్ ఉండదు. కొంత ప్రెజర్ ఉండకుండా ఉండదు, కొంత ఉండడం ఓకే, కానీ అది ఎక్కువ ప్రెజర్ అయిపోతే వాళ్ళు కూడా తట్టుకోలేరు.
అందుకని ఆ ప్రెజర్ని రిలీఫ్ కోసం వాళ్ళకి కొంత కళలు ఆర్ట్లు నేర్పించాలి, బొమ్మలు వేయడం కానీ డ్యాన్స్ కానీ ఇటువంటి ఉంటే ఎక్స్ప్రెషన్ వాళ్ళకి మారుతుంది అన్నమాట. అది కూడా ఒక రెమెడీ అన్నమాట వాళ్ళకి. ఇటువంటి కొన్ని నిజానికి ఇప్పుడు పేరెంటల్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, అలాంటివి కూడా తీసుకోవడం వల్ల కూడా పిల్లలతో ఎలా ఉండాలనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.